రేణిగుంట రైల్వే స్టేషన్ జంక్షన్ కావడంతో నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గుట్కాలు, సిగరెట్లు, మత్తు పదార్థాల అమ్మకాలు దర్జాగా ధీమాగా జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన వ్యక్తులు యథేచ్ఛగా వాటిని సేవిస్తూ సాటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. గుట్కాలు నిషేధాలు చూశాం, కానీ ఏకంగా రైలు ప్రయాణంలోనే గుట్కాలు, సిగరెట్లు, మత్తు పదార్థాలు దొరకడంతో తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. దీన్ని ఎవరు అరికట్టాలి? దర్జాగా తేలికపాటి సంచితో మత్తు పదార్థాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే శాఖ అధికారుల కళ్లు గప్పి 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం సాగిస్తున్నారు. స్కూల్ స్టూడెంట్స్ లాగా బ్యాగులో మత్తు పదార్థాలు అధిక రేట్లకు విక్రయిస్తూ యథేచ్ఛగా గుట్కా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇకనైనా వీరి ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలని తోటి ప్రయాణికులు కోరుతున్నారు.